శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. ఆలయానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులకు ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ, ఈవో నాగమల్లేశ్వరరావులు, మేళ తాళాలు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలో స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కాయగూరలతో శాకంబరి అలంకరణలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణను సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ మాట్లాడుతూ, లోకం సుభిక్షంగా ఉండాలని ఆషాఢమాసంలో ప్రతి ఏటా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తున్నట్లు వెల్లడించారు. ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు కాకినాడ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు అమ్మవారు ఆషాఢమాస సందర్భంగా శాకంబరి అవతారంలో అందరికీ భక్తులందరికీ కూడా దర్శనమివ్వడం జరుగుతుంది. ఈరోజు ఉదయం ఇప్పుడే మన కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు వారి శ్రీమతి మహాలక్ష్మి గారి దంపతుల చేతి మీద ఈ యొక్క అవతారం ప్రారంభించబడడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆలయం, ఎన్నో 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయం ఈరోజు కాకినాడకే కాక జిల్లాలోనే తలమానికంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 దాకా కూడా అమ్మవారు శాకంబరిలో దర్శనమివ్వడం జరుగుతుంది. అలాగే ఈవినింగు ప్రజల సౌకర్యార్థం, భక్తుల సౌకర్యార్థం 5:30 నుంచి 7 గంటల దాకా కూడా భక్తులకి ఈ యొక్క దర్శనాన్ని కాకినాడ ప్రజలకి కల్పించాలనే ఉద్దేశంతో మా ఆలయ నాగమల్లేశ్వరరావు, అలాగే ప్రధానాచార్య సుబ్రహ్మణ్యం గారు మా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరుగుతుంది. మరి మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ మేడం శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారికి మన ఆలయం తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి 50 మంది భక్తులు ప్రజానీకం అమ్మవారి గురించి ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నాళ మాండాల్, సలాది ఉదయలక్ష్మి, డాక్టర్ మేడపాటి ఎస్వి కృష్ణారెడ్డి, పెంకె రవికుమార్, ధర్మాండి సత్యవతి, వాసంశెట్టి వరలక్ష్మి, బొడ్డిరెడ్ల పుష్ప, చేకూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జయ శ్రీ సర్వ ప్రసాదిగే.